స్వాగతం ఈరోజు వినబోయే కథ ఫౌల్ ఫౌల్ రచయిత శ్రీ జంపన పెద్దిరాజు గారు పంతొమ్మిది వందల నలభై ఆరులో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన జంపన పెద్దిరాజు గారు ఎంఏ తెలుగుని ఆంధ్ర యూనివర్సిటీలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పూర్తి చేశారు మూడే మూడు కథలు రాశారు ఎంఎస్కోవార్ వేసిన యూనివర్సిటీ విద్యార్థుల కథల సంకలనంలో ఈ కథ చేర్చబడింది కవి కూడా అయిన జంపన పెద్దిరాజు గారు పంతొమ్మిది వందల డెబ్భైలోనే అంటే ఇరవై నాలుగేళ్లకే మరణించారు ఈ కథలో శ్రమజీవుల కష్టాలు వారి జీవితం కనిపిస్తాయి ప్రత్యేకమైన శైలి వీరిది వినండి టెన్నిస్ ఆడటానికి కాదు చూడటానికి వందలు వేలు జనం కార్లు స్కూటర్లు సైకిళ్ళు పిల్లలు పెద్దలు ముసలాళ్ళు అంత టెన్నిస్ ఆడటానికి కాదు చూడటానికి స్త్రీ టెన్నిస్ ఆడ టెన్నిస్ అంటే ఆడపిల్లలాడేది మిస్ టానియా టెన్నిస్ యూనివర్సిటీలో వందలు వేలు జనం ఆడటానికి కాదు చూడటానికి మూడు రోజుల నుండి మిస్ టానియా పేరు అంతులేని ఆకాశంలా ఉంది ఒడ్డు లేని సముద్రంలా ఉంది టానియాకు నేలపై నడవబుద్ధి కావటం లేదు కోర్టులో తన నడకలో ప్రతి కదలికను మింగుతూ కొన్ని వేల కళ్ళు కొన్ని వందల కళ్ళజోళ్ళు టానియా లేని కారులా కోర్టులో తిరిగింది కోడిపుంజులా తల పైకెత్తింది పైకి లేస్తున్న కెరటంలా వెళ్ళి బాల్ తీసేది ఆటలో అందం ఉంది నిర్లక్ష్యం ఉంది తెలివి ఉంది మద్రాసుపై రెండు సెట్లు వరుసగా తీసుకుని ఫైనల్స్కు రాగానే వచ్చిన కామెంట్స్ ఇవి టానియా హిప్ హిప్ టానియా జిందాబాద్ టానియా బ్యాట్కు బాల్ తగలగానే చప్పట్లు సముద్ర కెరటాల్లా విరుచుకుపడుతున్నాయి టానియా నవ్వింది ఏదో టానిక్ అందరి గుండెల్లో ఒలికింది గళ్ళకోట్లు కళ్ళద్దాలు రంగురంగుల మేజోళ్ళు ఆడపిల్లల ముందు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న వాలంటీర్లు అదొక తీర్థం అదొక సంత రావణాసురుడి సభలో తోకచుట్టపై బైఠాయించిన హనుమంతుళ్ళ అంపైర్ ఎక్కడో ఆకాశంలో ఒబ్బిడుగా ఆశీనుడై ఉన్నాడు ఆట ముగిసింది మహాసముద్రంలా ఉన్న జనాన్ని క్యాంటీన్ కొంత లోపల ఇముడ్చుకొని మిగతా కక్కేసింది కక్కబడ్డ జనం రోడ్లమ్మట జనం 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 జ జ జ జ జనం టానియా చెయ్యి గుళ్ళో గంటల పూజారి తీర్థల్లా ముట్టుకుని వెళ్ళిపోతున్నారు ఎదర వరుసలో కూర్చున్న ఆఫీసర్ల అందమైన ఆడముఖాలు అజ్ఞానం లాంటి నల్లద్దాలు పెట్టుకున్న తెల్ల ఏనుగులు కారు డ్రైవర్ల కోసం చూస్తూ హుందాగా టానియాను అభినందించాయి ఖరీదైన మూడు కోట్లు వాళ్ళింటికి రాత్రికి డిన్నర్కు పిలిచాయి మన సమాజంలో స్త్రీలు వంట ఇల్లు వదిలి ధైర్యంగా అన్ని రంగాల్లోకి నాకు నాకెంతో సంతోషంగా ఉంది టౌన్ మహిళా మండలి అధ్యక్షురాలు ఆవేశంతో అంది లిప్స్టిక్ పెదాన్ని కొరుకుతూ పక్కనున్న పెద్ద మనిషిని చూసి ఆయన చిరునవ్వు నవ్వాడు టానియా ఆ సాయంత్రం రెండు తప్పనిసరి డిన్నర్లకు అటెండ్ అయింది మొదటి డిన్నర్లో పూర్తిగా భోజనం చేసింది రెండో డిన్నర్లో బలవంతంపై కొంచెం పలావు రెండు యాపిల్స్ ఫ్రూట్ సలాడ్ తీసుకుంది తన కోసం ఏర్పాటు చేసిన డిన్నర్లో ఆ మాత్రం పుచ్చుకోకపోతే బాగుండదని తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అని తన టీంలో అమ్మాయి నవ్వింది మర్నాడెవరో స్టూడెంట్స్ డిన్నర్కు పిలిస్తే ఆ ఇన్విటేషన్ డిక్లైన్ చేసింది వాళ్ళు ఒడిలిపోయిన మొహాలతో వెళ్ళిపోయారు అప్పుడే పన్నీటిలో కడిగిన మల్లె ఆ రాత్రి టానియా మంచం మీద వాలింది నిశ్శబ్దం రాత్రికి పహారా కాస్తుంది యూనివర్సిటీ టవర్ క్లాక్ కొట్టిన పదకొండు గంటలకు చికాకు పడ్డ నిశ్శబ్దం టానియాకు మత్తుగా మెలకువ తెచ్చింది ప్రాజెక్టు గేటుల్లా కళ్ళ రెప్పలు తెరిచేసరికి కిటికీలోంచి వెన్నెల వరదలా ముంచెత్తింది సాయంత్రం తిన్న యాపిల్స్ గొంతులో బ్రతికున్నట్టు కడుపులో కొండచెలువ కదులుతున్నట్టు వికారం ఆకారం లేని వికారం వాంతి వెళ్ళేట్టుంది లేదు టానియాకు నిద్ర పట్టడం లేదు ఆకాశం చంద్రుడు నక్షత్రాలు ఆ ఫ్యాకల్టీ క్లబ్ లాడ్జ్ కిటికీలోంచి ఏదో కొత్త లోకల్లా కనిపించేసరికి కొలంబస్లా ఒకసారి కొత్త అనుభవాన్ని చూద్దామని నైట్ గౌన్ సరిచేసుకుని నెమ్మదిగా బయటకు నడిచింది మిస్ స్టానియా టెన్నిస్ ప్లేయర్ చలిమంచు వెన్నెల నిశ్శబ్దం రాత్రి పెడుతున్న గురకలా సముద్రం హోరు మంచు దుప్పటి కప్పుకున్న నిశ్శబ్దం చేతులు తల చెవి ఎక్కడన్నా దాచుకొని కళ్ళతో చూడబుద్ధి వేసే వాతావరణం ఉలెన్ మఫ్లర్ అందంగా చుట్టుకొని కోర్టు పక్కగా ఉన్న సిమెంట్ గ్యాలరీపై నిలబడి చేతులు కట్టుకుంది స్ట్రీట్ లైట్లను కాపలా పెట్టి యూనివర్సిటీ అంతా నిద్రపోతుంది పగలంతా జనాన్ని టోపీగా పెట్టుకుని మ్యాచ్ చూసిన లా కాలేజీ ఫ్యాకల్టీ క్లబ్ విశ్రాంతి తీసుకుంటున్నాయి అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీపై రాడారు తలవంచుకొని పాటలు పడుతుంది వాటర్ లేని స్విమ్మింగ్ పూల్లా ఉన్న టెన్నిస్ కోర్టులో విరిగిపోయిన కుర్చీలు మధ్యతరగతి జీవితాల్లా ఉన్నాయి ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిబింబాల్లో గొప్పవాళ్ల కోసం ప్రత్యేకించబడ్డ సోఫాలు కుర్చీలు మంచు తాగి నిద్రపోతున్నాయి వేదికపై పూలదండల వెనక దాక్కున్న నాయకుల్లా నీలిరంగు గుడ్డల్లో దాక్కున్న రెండు తడికలు కోర్టుకిరువైపులా వ్యభిచారి వేసుకున్న లిప్స్టిక్లా స్కోర్ బోర్డు తగిలించుకున్న విల్స్ అడ్వర్టైజ్మెంట్ టానియాకు మనసు చికాకుగా ఉంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది నిద్రపోతున్న వాళ్ల ప్రతినిధుల్లాగా అక్కడక్కడ అప్పుడప్పుడు దూరంగా కేకలు చిన్న చిన్న మాటలు టానియా దృష్టి కోర్టుకు కొంచెం దూరంలో ఉన్న మూడు ఆకారాలపై పడింది ఎడారిలో ఏవో మూడు మోడులు మాట్లాడుకుంటున్నట్లు ఆ గ్రౌండ్లో ముగ్గురు అంతలో గట్టిగా దగ్గు పార్ నెన్నేవే ఇది ఎప్పుడు ఉండేదే కాసే నీళ్లు దొరికితే బాగుండు ఏటి పర్లేదు పని మానేసి గూటికి పోక నీకు తెల్దేసే అప్పుడప్పుడు ఇలా రగతం పడుతుంటుందిలే ఇంకో పది తట్టలుంటుంది ఆఖత్త పోసేస్తే అంతా కలిసి ఒకేసారి పోవచ్చు మళ్ళీ గట్టిగా దగ్గు టానియా వాళ్ళ దగ్గరగా వెళ్ళింది సందేహం లేదు ముగ్గురు మనుషులే అందుకు నిదర్శనం వాళ్ళు మాట్లాడుకోవటం నూనె లేకపోయినా జుట్టుంది గుడ్డలు చినిగినా శరీరం ఉంది వాళ్ల మొహాలు వాళ్ల జీవితాలకు ప్రతిబింబాలు పెద్ద సైజ్ కడ్రాయర్లా బిగించి కట్టిన వాళ్ల చీరలు చీరలు కాదు చింకి కోకలు మట్టి అద్దకంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కాళ్ళు చేతులు వక్షాల వల్ల ఆడవాళ్ళు మనుషులు నిద్రపోతున్న వేళ మట్టి మోస్తున్న జీవాలు టానియా పిల్లిలా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మట్టిలో గడ్డ కట్టిన రక్తం చూసింది మనిషి కక్కిన రక్తం చూసి టానియా మనసు పూర్తిగా పాడైంది ఏమైంది అంది ఏమీ అనలేక అందరూ హాయిగా నిద్రపోతుంటే ఆ రాత్రి వాళ్ళు మట్టెందుకు మోయాలి మట్టి మోస్తూ ఆమె అలా రక్తం ఎందుకు కక్కాలి ఇదంతా టానియాకు కొంచెం బాధ అనిపించింది వాళ్ళు లేచి తట్టలు నెత్తిమీద పెట్టుకోబోతున్నారు చూస్తూ నిలబడితే బాగుండదని టానియా సాయం చేయబోయింది కానీ తన వైపు తట్ట కొంచెం కూడా లేపలేకపోయింది పవర్ ప్యాకెడ్ సర్వీసులకి పవర్ స్ట్రోక్స్కి టెన్నిస్ కోర్టులో తప్పట్లు కొట్టించుకుంది తను ఆ తట్ట ఆ మాత్రం ఎత్తలేకపోవడం అవమానంగా ఫీల్ అయింది పర్నేదమ్మా చదువుకునేవాళ్ళు చేసే పనులు కావి మీరు దేశాన్ని బాగుచేయాలి మీరు సుఖంగా ఉంటేనే మా బోటు వాళ్ళకు కాస్తంత కూడుగుడ్డ దొరుకుతుంది అంది వాళ్లలో ఒక మనిషి తను టెన్నిస్ ఆడి వాళ్లకు కూడుగుడ్డ ఏ విధంగా పెట్టగలదో అర్థం కాలేదు టానియాకు వాళ్ళు టెన్నిస్ కోర్టు గోతులు పూడవటానికి మట్టి పట్టుకెళుతున్నారు అది చదును చేయాలని లెవెల్ చేస్తే గానీ మర్నాడు ప్రేక్షకులకు సౌకర్యంగా ఉండదని సాయంత్రం ఆర్గనైజర్లు తీర్మానించారు తను చూస్తుండగానే వాళ్ళు ముగ్గురు తట్టలెత్తుకుని వెళ్ళిపోయారు కష్టాల్లా వెళుతున్న వాళ్లను చూస్తూ టానియా ఎప్పుడూ లేని ఆలోచనల్లో పడింది వాళ్ళు స్త్రీలే బరువులు మోయటంలో వాళ్లకు గొప్ప ప్రావీణ్యం ఉంది పైగా అర్ధరాత్రి చలిలో నిద్ర లేకుండా రక్తం కక్కుకుంటూ అలా బరువులు మొయ్యడం సామాన్యమైన విషయం కాదు తను కాస్త నేర్పుతో టెన్నిస్ ఆడుతున్నందుకే నిక్కర్తో అంతమంది ముందు నిల్చున్నందుకే అన్ని కార్లు అన్ని కళ్ళజోళ్ళు అంత గందరగోళం మరి అర్ధనగ్నంగా తట్టలు మూసే వేళ్లను గురించి ఆ కార్లు ఆ కోట్లు ఆ మైక్లు తప్పట్లు కొట్టవే డిన్నర్కు పిలవ్వే ఆవిడెవరో స్త్రీలు వంటింట్లోంచి ధైర్యంగా బయటకు వస్తున్నారంది యూనివర్సిటీలో ఇలా పట్టపగలు రాత్రికి రాత్రి తట్టలు కట్టెలు అర్ధనగ్నంగా మోస్తుంటే స్త్రీ జాతికి ఎంత పురోగవృద్ధి ఏమిటో ఈ ఆలోచనలు వేపకాయల్లా గొంతు కడ్డం పడ్డ వెలక్కాయల్లా వెగటుగా వగరుగా ఉన్నాయి నిజంగా ఆలోచించకూడదు ఆలోచిస్తే ఏ పని చేయలేం తలకాయని తల దువ్వుకోటానికి స్నో పౌడర్ రాసుకోవటానికి మగాళ్ళైతే గడ్డం గీసుకోవటానికి ఉపయోగించుకోవాలి ఆలోచించకూడదు కళ్ళతో టెన్నిస్ చూడాలి చివరితో క్రికెట్ కామెంటరీ వినాలి ఆలోచించకూడదు ఆలోచన భయంకరం ఏమిటి ఈ రక్తం చూసినప్పటి నుంచి మనసు మరీ చికాగ్గా ఉంది ఇలాంటి ఆలోచనలు ఇది వెరకెన్నడూ రాలేదే లోకం ఆలోచన నేర్పుతుందేమో నేను చదువుకున్న కాన్వెంట్ ఎందుకు నేర్పలేదు టానియా ఒక్కసారి ఉలిక్కి పడింది పిడుగు పడ్డట్టు కెవ్వున కేక ఓలమ్మ మెట్ల ఎందుకు దిగావు నా కొండ నా కొండ తిరుపతి పడిపోయినది లగెత్తుకురా ఏళ్ళన్న లేపుకురా అంటూ లబోదిబోమంది అప్పలమ్మ టానియా డ్రాప్ ఎత్తడానికి పరిగెట్టేటంత వేగంగా వెళ్ళింది అవును ఇందాక రక్తం కక్కుకున్న తిరుపతే ఆ తిరుపతే టెన్నిస్ రాకెట్ ఖరీదు కూడా చేయని తిరుపతి పరపతి లేని తిరుపతి తిరుపతి తలనిండా రక్తం తలలో రక్తం రక్తంలో తల తిరుపతి గుడ్లగూబలా మూలుగుతోంది గాలిలా ఏడుస్తోంది చూస్తుండగానే తిరుపతి చేతిలో తట్టని గుప్పిటతో గట్టిగా బిగించి వదిలింది ఆ దృశ్యం చూసిన టానియా కెరటం లేని సముద్రంలా కదలని చెట్టులా మబ్బులాడని ఆకాశంలా మనసు లేని మనిషిలా లేని శవంలా వచ్చి బెడ్ మీద పడుకుంది పడుకుంది కానీ నిద్రపోవడానికి రెప్పలు లేవు రెప్పలు తిరుపతి కళ్ళు మూసిన చోట వదిలేసింది తెల్లవారింది తెల్లవారకు తప్పదు సూర్యుడు డ్యూటీ ఛార్జ్ తీసుకున్నాడు టానియా బాత్రూంలో ఉండగా బయట మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయి ఆ ఏమీ లేదు రాత్రి ఎవరో పనిమనిషి గుండు చెబుతో చచ్చిపోయిందిట దిక్కులేని పిల్లను వదిలేసి ఆ పిల్లకేమైనా సాయం చేయాలంటుంటే రేపు రమ్మంటున్నాను ఇవాళ ఫైనల్స్ కదా ఈ గొడవలో ఉన్నాను అంతలో రేడియో సిలోన్ ఆ మాటల్ని మింగేసింది బయట ఎవరిదో కారు హార్న్ ఇన్గేటు అవుట్ గేటు వాటిపైన అవి చూసుకుంటున్నాయి యూనివర్సిటీ మూసేయలేదు క్లాసులు మామూలుగానే జరుగుతున్నాయి మధ్యాహ్నం మాత్రం సెలవు తిరుపతి చచ్చిపోయినందుకు కాదు టానియా ఆట చూడటానికి ఆఖరు రోజు ఎండ మంటలా ఉంది ఆర్గనైజర్స్ హడావుడి చోటు కోసం లాస్ట్ అవర్ వాళ్ళ హడావుడి పోటీ పడుతున్నట్టుంది పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళు పిక్చరైజ్ చేయడానికి వచ్చారు టౌన్లో స్కూళ్లకు కాలేజీలకి ఆఫీసులకి పండుగ మళ్ళా మామూలే టెన్నిస్ కోర్టు కార్లు స్కూటర్లు కళ్ళజోళ్ళు సైకిళ్ళు కోట్లు చీరలు బ్లౌజులు పోజులు జనం 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 నిశితంగా చూస్తున్నాయి కళ్ళు 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 మళ్ళా లా కాలేజీ రంగురంగుల జనాన్ని టోపీగా పెట్టుకుంది ఎత్తు తక్కువగా ఉన్న క్యాంటీన్ ఎన్సిసి ఆఫీసు మ్యాచ్ చూడలేక సిగ్గుతో తలవంచుకున్నట్టున్నాయి కారు డ్రైవర్లు సిగరెట్లు కాలుస్తూ కష్టం సుఖం చెప్పుకుంటున్నారు టానియా శరీరం ఆడుతోంది హృదయంలో సైగల్ గొంతులో విషాద ఘోషలా ఉంది అంపైర్ ప్రతి కదలికని అతి జాగ్రత్తగా చూస్తున్నాడు టానియా చికాగ్గా ఆడుతోంది మొదటి సెట్టు ఎదుటి పక్షం తీసుకుంది టానియా కొట్టు టానియా బీ కేర్ఫుల్ టానియా డోంట్ వరీ ఎంకరేజ్మెంటు ఆకాశంలా విరిగిపడుతుంది టానియా చేసిన సర్వీసులు ఫెయిల్ అవుతున్నాయి అంపైర్ ఫౌల్ ఫౌల్లతో జనం విసిగెత్తిపోతున్నారు లా కాలేజ్ పైనుంచి ఆట చూస్తున్న అమ్మాయి తేలు కుట్టినంత బాధగా చెయ్యి వెదిలించుకుంటోంది అంపైర్ డ్యూస్ అన్నాడు ఐ డోంట్ వాంట్ డ్యూస్ లా కాలేజీపై అమ్మాయి గట్టిగా అరిచింది ఆ అరుపులు వినే పరిస్థితిలో లేరు జనం ఎవరి లోకంలో వారే అరుస్తున్నారు టానియాకు చాలా చికాక్గా ఉంది తిరుపతి కక్కుకున్న రక్తంలా కళ్ళ ముందు ఎండ మెరుస్తోంది టానియాకు గట్టిగా మైకులో అనౌన్స్మెంట్ చేయాలనిపించింది ఆ రోజు ఆట ఆపేయాలనిపించింది తిరుపతి చావుకు సంతాప సూచకంగా జనాన్నంతటిని ఓ అరగంట నిశ్శబ్దంగా నిలబెట్టాలనిపించింది జనం జనం సముద్రపొడ్డు ఇసకల ఈ దేశంలో దారిద్ర్యంలా టానియా చూపు రాత్రి తిరుపతి చచ్చిపోయిన చోటిపై పడింది అక్కడ కార్పెట్పై జనం ఆడటానికి కాదు చూడటానికి టానియాకి జనం మీద కోపం హెచ్చింది ఆ కోపం బాల్ మీద చూపించింది రెండో సెట్టు తను నెగ్గింది మూడో సెట్టుకు మనసు మళ్ళా తక్కిడలా ఊగుతోంది మూడో సెట్లో ఐదు గేములు అవతలి అమ్మాయి తీసుకుంది టానియా మళ్ళా చెరతపులి అయిపోయింది వరుసగా ఐదు గేములు లాక్కుంది జనం కుర్చీల మీద లేరు సిక్స్త్ గేమ్లో సర్వీస్ చేయగానే మళ్ళా ఫౌల్ అన్నాడు అంపైర్ టానియాకు ఆట మానేసి ఎక్కడన్నా ఏకాంతంగా కూర్చోవాలనిపిస్తోంది అంపైర్ నేను కొట్టిన బాల్ కాదు ఈ లోకం ఫౌల్ ఈ జనం ఫౌల్ వీళ్ళ తెలివి ఫౌల్ వీళ్ళ కార్లు ఫౌల్ వీళ్ళంతా ఫౌల్ ఫౌల్ అని అరవాలనిపించింది నిద్రలేక కళ్ళు బరువుగా ఉన్నాయి తిరుపతి తల బద్దలైపోయిన తిరుపతి తను మోయలేని తట్టలు మోస్తున్న తిరుపతి తిరుపతి చావునెవరూ పట్టించుకోరే వీళ్ళంతా ఫౌల్ వీళ్ళ కోట్లు ఫౌల్ వీళ్ళ కార్లు ఫౌల్ ఆ లా కాలేజీ ఫౌల్ వీళ్ళంతా ఫౌల్ ఫౌల్ టానియా నిర్లక్ష్యానికి నుదుటి మీద టెన్నిస్ బాల్ గట్టిగా కసి తీర్చుకుంది చిన్న బొప్పి కట్టడంతో పాటు కొంచెం పక్కకు వాలింది రాత్రి నిద్రలేక కళ్ళు తిరుగుతున్నాయి అంతే జనం సముద్రంలో టానియాను పైకెత్తారు చేతులపై ఫ్యాకల్టీ క్లబ్లోకి తీసుకుపోయారు ఆ లాడ్జి చుట్టూ జనం నెవర్ మైండ్ ఐమ్ రైట్ అంది టానియా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో కోట్లకు కార్లకు గొట్టాం ప్యాంట్లకు ఆదుర్త డాక్టర్లు సిరంజలు సరిచేసుకుంటున్నారు టానియాకు లాంటి నవ్వు వచ్చింది తనకేం కాలేదంటే వినరే జరిగిందంతా తిరుపతికి తట్ట చేత్తో గట్టిగా పట్టుకుని చచ్చిపోయిన తిరుపతికి దిక్కులేని ఆమె పిల్లకు ఎవరు వినిపించుకోరే వీళ్ళంతా నిజంగా ఫౌల్ వీళ్ళ అభిమాన ప్రవాహం సముద్రం లాంటి మట్టి తట్టల వైపు ప్రవహించడం మానేసి ఈ టానియా లాంటి నగరాలపై పడటం నిజంగా అసలైన ఫౌల్ 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 చుట్టూ చూడటం మానేసి టానియా సైలెంట్గా గోడగడియారం వైపు చూస్తూ ఆలోచిస్తోంది ఎన్నో రహస్యాలని సత్యాలని దాచుకున్న గడియారం తాపీగా ముందుకు నడుస్తోంది ఇది ఫౌల్ ఫౌల్ కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుపుతాం అంతవరకు సెలవు నమస్కారం